వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మీరు ఏ ఎగ్జామ్ రాయబోతున్నారు అంటే చాలామంది స్టూడెంట్స్ చెప్పేది జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, లేదా నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, లేదా ఎంసెట్ ఆర్ ఏపీ సెట్, వీటితో సరిపెట్టేసుకుంటున్నారు. ఇవి కాకుండా ఇండియాలోనే బెస్ట్ కాలేజెస్ కొన్ని వాటి ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంటాయి. సో ఈ కాలేజెస్లో మీరు ఇంజనీరింగ్ చేయగలిగితే బయటకు వచ్చేటానికి మీకు ఆల్మోస్ట్ 1 crore ప్లస్ శాలరీ పర్ యానం క్యాంపస్ ఇంటర్వ్యూలో ఆఫర్ వస్తుంటుంది అన్నమాట. సో అలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి, వాటి గురించి అయితే పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చెప్పబోతున్నాను. సో అలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ బెస్ట్ కాలేజ్ వచ్చేసి విట్, వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు ఫుల్ ఫామ్. సో ఇది చెన్నై, వేలూర్, ఏపీలో, భోపాల్లో, బెంగళూరులో వీటి క్యాంపస్ ఉన్నాయి. సో ఈ విట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా రాయాలి, సో దాన్ని ఎలా అప్లై చేయాలి, అసలు ముందు వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి పూర్తి వివరాలతో చూద్దాము. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ గురించి, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చేయవలసిన బెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, రాయాల్సిన బెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి, సో ఏవి రాస్తే మీ కెరీర్ బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది అనే దాని గురించి మా కమింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎక్కడ ఏ వీడియోని కూడా మీరు మిస్ అవ్వరన్నమాట. సో ఫైన్, ఇప్పుడు ముందైతే మనం విట్ గురించి, సో విట్ ర్యాంకింగ్ అయితే ఒకసారి ఫస్ట్ చెక్ చేద్దాం. ముందు మన ర్యాంకింగ్ చూసి ఈ కాలేజ్ బెస్టా కాదా చెక్ చేస్తాం. కాబట్టి దీనికి ప్రామాణికంగా నిర్ఫ్ ర్యాంకింగ్ తీసుకుంటాం. నిర్ఫ్ ర్యాంకింగ్ అంటే నేషనల్లో మొత్తం టోటల్ ఇండియాలో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే ర్యాంకింగ్ ఇస్తుంది అనమాట. సో ఇది ప్రతి ఒక్క కాలేజ్కి టీమ్ని పంపించి కొన్ని పారామీటర్స్ బేస్ ప్రకారము వాళ్ళు ఇది బెస్ట్ కాలేజా కాదా అని వాటికి ఒక ర్యాంకింగ్ లాగిస్తారు. అలా నిర్ఫ్ ర్యాంకింగ్ అనేది ఉంటుంది. సో దీంట్లో కూడా గ్రూప్ వైజ్ ఉంటుందండి, ఇంజనీరింగ్, రీసెర్చ్, యూనివర్సిటీ సైడ్ ఈ రకంగా ఉంటుంది. ఈవెన్ మన జేఎన్టీయూ హైదరాబాద్ కానీ, కాకినాడ కానీ, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఐఐటీస్ కానీ, ఇవన్నీ కూడా నిర్ఫ్ ర్యాంకింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి నిర్ఫ్ ర్యాంకింగ్లో విట్ చెక్ చేసుకుంటే యూనివర్సిటీ సైడ్ అంటే విట్ యూనివర్సిటీ ఉంది, దానికి 8th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియాలో. ఇంజనీరింగ్లో 11th ర్యాంక్, రీసెర్చ్లో 11th ర్యాంక్, ఓవరాల్గా 17th ర్యాంక్. ఇది 2023 ర్యాంకింగ్ అనమాట. సో అలాగే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్, నాక్ అంటారు. ఈ నాక్ అనేది జనరల్గా ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనే దానిపైన చెప్తారు. అసలు ఈ నాక్ అంటే ఏంటి, నిర్ఫ్ అంటే ఏంటి అనే దాని గురించి ఇంకొక వీడియో ఆల్రెడీ చేస్తున్నాను, దాన్ని లింక్ ఇస్తాను, మీరు ఒకసారి అది కూడా చెక్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో లాస్ట్ 3 consecutive ఇయర్స్లో A++ అనేది వచ్చిందనమాట నాక్, నాక్ అక్రిడేషన్. A++ అంటే ఇంకా టాప్ మోస్ట్ అని అర్థము. అలాగే షాంఘై ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీలో మొత్తం వరల్డ్ వైడ్ యూనివర్సిటీస్కి అన్నిటికీ షాంఘై ర్యాంకింగ్ అనేది ఒకటి జరుగుతుంది, చైనా బేస్డ్ ఇది. సో దీనికి విట్ వాళ్ళకి 701 to 800 వచ్చింది, అండ్ ఇండియాలో వచ్చేసి 5 to 6 ర్యాంక్ మధ్యలో వాళ్ళకి వచ్చింది అనమాట. సో ఈ రకంగా చాలా ర్యాంకింగ్స్ ఉన్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ బై సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో వరల్డ్ వైడ్లో ఎంత ఉంది ర్యాంక్ అని, దాంట్లో 240th ర్యాంక్ ఉంది, ఇండియా ర్యాంక్ వచ్చి 9th ఉంది. ఇంపాక్ట్ ర్యాంకింగ్ అని ఈ రకంగా ప్రతి ఒక్క ర్యాంకింగ్లో వరల్డ్ వైడ్ అండ్ నేషనల్ వైడ్లో విట్ అనేది పార్టిసిపేట్ ఉంటుంది. విట్ పేరు అయితే లేకుండా ఇదైతే ఉంటుంది, ఆ ర్యాంకింగ్ సిస్టమ్ అంటూ ఉండదన్నమాట. సో అంత గొప్ప యూనివర్సిటీ చాలామందికి తెలుసు, కొంతమందికి తెలిసి ఇగ్నోర్ చేస్తారు, కొంతమంది ఏంటంటే తెలియక ఐఐటీఏ తర్వాత లేకపోతే ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజెసే మెయిన్ అంటారు. ఫీజులన్నీ సేమ్, మన ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంత ఉంటాయి అంతే ఉంటాయి ఫీజులు. కానీ ఇట్లాంటి కాలేజ్ అయితే మీకు ఆ క్యాంపస్ ఎక్స్పోజర్ కానీ, లేకపోతే మీకు అక్కడ ఉన్న ఫెలో స్టూడెంట్స్ కానీ, లెక్చరర్స్ కానీ, లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. బ్రహ్మాండమైన కెరియర్ ఉంటుందన్నమాట. టాప్ మోస్ట్ ఏవైతే మీకు కంపెనీస్ ఉంటాయో అవి ఫస్ట్ వీటికి ప్రయారిటీ ఇస్తాయి. విట్ కానీ, ఐఐటీ కానీ, ఇట్లాంటి వాటికి ప్రయారిటీ వచ్చి అక్కడ క్యాంపస్లో వాళ్ళని ప్లేస్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెక్ చేసుకుందాం. క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఫస్ట్ ప్రయారిటీ కూడా ఇవ్వాలి, ఎందుకంటే మనం ఇంత కష్టపడి చదివేది కెరియర్లో ఒక మంచి పొజిషన్లో ఉండాలని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలాంటి పొజిషన్లో ఉండాలి అంటే మన శాలరీ అనేది చాలా హైలో ఉందనుకోండి, చాలా అట్లా ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజ్లో చేరామనుకోండి, ఎఫర్ట్స్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రోజు టైపు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయినా కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. కానీ మీకు శాలరీ యావరేజ్గా పర్ యానం వచ్చి 3 lakhs to 3.5 lakhs మినిమం స్టార్ట్ అవుద్ది, మ్యాక్సిమం 25 lakhs దాకా అవుతుంది. అదే ఒక టాప్ మోస్ట్ రిప్యూటెడ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజ్లో జాయిన్ అయితే స్టార్టింగే మీకు 20 lakhs 10 lakhs పర్ యానం నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే వెళ్తూ అది ఆల్మోస్ట్ 1 crore 1.5 crore ఉంటుంది. మనకు పొటెన్షియల్ ఉండి, మనకు ఆ ఇంటర్వ్యూని క్రాక్ చేసే దమ్ము మనకుంటే, రేపు ఫ్యూచర్లో మేము ఏదైనా సాధిస్తామనే జీల్ మనకుంటే, సో ఇలాంటి క్యాంపస్ ఇంటర్లో కానీ మనం క్రాక్ చేయగలిగితే ఈజీగా 1 crore శాలరీ పర్ యానం, మినిమం అంటే మినిమం 50 to 60 lakhs పర్ యానం, అంటే నెలకి మినిమం 4 lakhs నుంచి 5 lakhs ఇలాంటి శాలరీలు వస్తాయి. ఒక్కసారి మీ పేరెంట్స్ని కానీ మీ ఎల్డర్స్ని కానీ అడగండి, 4 to 5 lakhs రూపీస్ మనం పర్ మంత్ సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి. అట్లాంటిది మీకు ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్, సారీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ మీకు
అయిపోగానే మీకు 4 to 5 lakhs రూపీస్ వచ్చిందంటే చిన్న విషయం కాదు. సో ప్లేస్మెంట్స్ గురించి హైలైట్స్ అయితే చూద్దాం చూడండి. 904 కంపెనీస్ దాకా ఈ విట్ క్యాంపస్ని విజిట్ చేస్తాయి. 904 కంపెనీలు అంటే ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని టాప్ మోస్ట్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయన్నమాట. సూపర్ డ్రీమ్ ఆఫర్స్ 4461. సూపర్ డ్రీమ్ ఆఫర్స్ అంటే ఏంటంటే వీళ్ళ దగ్గర మోర్ దెన్ 25 lakhs ఉన్నదాన్ని సూపర్ డ్రీమ్ ఆఫర్స్ అంటారు. సో దాంట్లో 4400 మెంబర్స్ ప్లేస్మెంట్ అయ్యారు. హైయెస్ట్ సిటీసీ 1 crore, నేను ఇందాకించి అదే 1 crore చెప్తున్నాను కదా, అంటే 1 crore పర్ యానం అంటే నెలకి ఆల్మోస్ట్ 9 లక్షల రూపాయలు జీతం అనమాట. సో డ్రీమ్ ఆఫర్స్ అంటే బిలో అంటే 10 to 25 lakhs వచ్చి 3453, రెగ్యులర్ ఆఫర్స్ అంటే బిలో 10 lakhs వచ్చి 6431 అనమాట. అన్ని రకాల ఆఫర్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో మనకు అలాంటి ఎక్స్పోజర్ ఉన్న కాలేజ్ అయితే కావాలి. సో ఇలాంటి కాలేజ్ని అయితే మీరు వదులుకోండి. యావరేజ్ సిటీసీ 9.23, అంటే 10 lakhs దాకా యావరేజ్ సిటీసీ ఉంది. 10 lakhs అని ఎందుకు అంటున్నానంటే కొంతమందికి ఏంటంటే 3 to 4 lakhs కూడా చేరే వాళ్ళు ఉంటారు. అలాంటి కంపెనీస్ కూడా వస్తుంటాయి, ముందు మాకు జాబ్ కావాలని చేరిపోయే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కంపెనీస్ కూడా వస్తాయి. సో యావరేజ్ మొత్తం తీస్తే మనకు 9.23 lakhs. సో ఓవరాల్గా మీకు విట్ క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం 1 crore రూపాయలు శాలరీ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది మనకు అబౌట్ ఆఫ్ ద శాలరీ అంటే క్యాంపస్ ప్లేస్మెంట్ సంబంధించి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలామంది ఏంటంటే మనకు అన్ని క్యాంపస్లు అన్ని చోట్ల లేవు కాబట్టి మనకు వేలూరు, చెన్నై, హైదరాబాదు, సారీ ఆంధ్రప్రదేశ్, భోపాల్ ఇట్లా కొన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి మేము అక్కడ దాకా వెళ్ళి చదవాలంటే క్యాంపస్ బాగుందా, హాస్టల్ బాగుందా అని చూస్తారు. సరే ఒకసారి చూద్దాం. సో క్యాంపస్ ప్లేస్ క్యాంపస్ గురించి చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫీజు నార్మల్ ఫీజే ఉంటుంది. సో 372 acres ఆఫ్ క్యాంపస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అకాడమిక్ బుక్స్ అంటే మీకు టోటల్గా దీంట్లో ఉండే బుక్స్ కానీ మీకు డిజిటల్ బుక్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని డిఫరెంట్ మనకు అకాడమిక్ బ్లాక్స్ అనేది క్రియేట్ చేసి దాంట్లో ఇవ్వడం జరిగింది, ఇంజనీరింగ్ సపరేట్గా వాటి కదా. సో మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బాగా చదివి బాగా ప్రజెంట్ చేసుకునే వాళ్ళకి బుక్స్ ఎక్కువ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉండాలి, డిజిటల్ బుక్స్ ఫెసిలిటీ ఉండాలి, లైబ్రరీ ఫెసిలిటీ ఉండాలి. ఇవన్నీ ఉంటే వాళ్ళకి ఉపయోగం ఏంటంటే ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు అపార్ట్ ఫ్రమ్ మనకు అకాడమిక్స్లో చెప్పేదానికి. ప్లస్ ఇలాంటి బుక్స్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేయడం జరుగుతుంది. ఆడిటోరియం అండ్ కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్ చాలా అద్భుతమైన ఆడిటోరియంస్ అవన్నీ ఉన్నాయి. 2000 members ఒకేసారి కూర్చునే ఆడిటోరియంస్ ఉన్నాయి. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ ఓన్ సర్వర్స్, ఓన్ సిస్టమ్స్, అన్నీ ఓన్. ఈవెన్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో ఎగ్జామ్ కూడా ఎట్లా కండక్ట్ చేస్తారంటే మీకు కంప్లీట్గా అంటే ఇంట్లో కూర్చునే రాసేసుకోవచ్చు మీరు కొన్నిసార్లు ఎంట్రన్స్ ఎగ్జామ్, విట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అది కూడా అద్భుతంగా ఉంటుంది. ఎట్లా రాయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా బాగుంటుంది అసలు. సరే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అద్భుతం, క్యాంటీన్ అద్భుతం అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్. ప్రతి ఒక్క రూమ్లో క్లాస్ రూమ్స్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ అయితే ఉంచింది. సో ఇది నార్మల్ అనుకోండి, వాళ్ళ రేపు స్కూల్స్లో కూడా అదే ఇస్తున్నారు. హాస్టల్ బ్లాక్స్ మెయిన్గా ఇక్కడ నుంచి అక్కడ పోయి కాలేజ్లో చదివే వాళ్ళకి హాస్టల్ బ్లాక్స్ చాలా క్లీన్ అండ్ నీట్ హాస్టల్స్ కానీ టాయిలెట్స్ కానీ అవన్నీ కూడా ఎక్విప్ చేయడం జరిగింది. సో అన్ని చాలా డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఓకే, దెన్ రిలేటెడ్ టు కిచెన్ గురించి. కిచెన్ మనకు ఫుడ్ వరకు మాత్రం ఏంటంటే ఏపీ నుంచి తెలంగాణ నుంచి పోయిన వాళ్ళకి మన వేలూరులో కానీ లేకపోతే చెన్నైలో కానీ ఫుడ్ అనేది ఆ టేస్ట్ నచ్చకపోవచ్చు. అక్కడ క్వాలిటీ ఉంటుంది బట్ టేస్ట్ నచ్చకపోవచ్చు. కానీ ఏపీలో క్యాంపస్లో ఉన్న హాస్టల్స్ అయితే మన వాళ్ళే కాబట్టి ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో మోస్ట్లీ మీరైతే మాత్రం మంచి క్యాంపస్ ఫుడ్ ఓకే ఎట్లా కావాలి అనుకుంటే మాత్రం వేలూరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, దెన్ చెన్నైకి ఇవ్వండి. లేదు మాకు దగ్గరే ఉండాలంటే విట్ ఏపీకి ఇవ్వండి. ఇంకా భోపాల్ అభిధానికి అయితే వెళ్ళకండి. బెంగళూరు ఇస్ ఆల్సో వెరీ గుడ్ అనమాట. నౌ అట్లాంటి విట్ కాలేజ్లో మనకు చేరాలంటే ఏం చేయాలంటే విట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఉంటుంది. విట్ 2024 అప్లై అవ్వనుంది కదా ఎంట్రన్స్ ఎగ్జామ్, దీని గురించి జస్ట్ బ్రీఫ్గా చెప్తాను మీకు. సో దాన్ని ఒకసారి మీరు లాగిన్ అయ్యి మీరు రిజిస్టర్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇలాంటి విట్లో జాయిన్ అవ్వాలంటే విట్ వాళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎలాగైతే మనకు జేఈఈ కానీ లేకపోతే ఎంసెట్ కానీ ఏపీ సెట్ కానీ ఉన్నాయో అలాగే విట్ వాళ్ళు కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ని విట్ IEEE అని చెప్పి అంటారు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఇది మనకు 19th నుంచి 30th ఏప్రిల్ 22 dates అనేది ఇచ్చారు. కానీ దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. అంటే మనం ఇమీడియట్గా దీన్ని అప్లై అయితే చేసేసుకోవాలి. సో మనకు మార్చ్ దాకా అయితే టైం ఉంటుంది బట్ ముందు అప్లై చేసుకుంటే మనకి ఏదైనా అంటే దీనికి ఫెసిలిటీ అంటూ ఏం లేదు బట్ అయితే మీకు నాలెడ్జ్ ఉందనుకోండి ఇప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేయొచ్చు. సో టోటల్గా 2.5 hour ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దీంట్లో మొత్తం 125 questions అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది అనమాట ఎగ్జామినేషన్. మీరు ఎలాగైతే ఎంసెట్కి జేఈకి ప్రిపేర్ అవుతున్నారో అదే సిలబస్ సరిపోతుంది దీనికి కూడా. ఎక్కువ ఇంకా టఫ్గా ఉండదు, మన జేఈ కానీ ఎంసెట్ ఇంకా టఫ్గా ఉంటుంది విట్ ఎగ్జామ్తో కంపేర్ చేస్తే. సో టోటల్గా 125 questions ఉంటాయి. మ్యాథ్స్కి సంబంధించి 40, ఫిజిక్స్ సంబంధించి 35 అండ్ కెమిస్ట్రీకి సంబంధించి 35. యాప్టిట్యూడ్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట, 10 questions ఎక్స్ట్రా ఉంటాయి. ఇంగ్లీష్కి సంబంధించి 5 questions ఎక్స్ట్రా ఉంటాయి. సో ద క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎక్కడ రీజనల్ లాంగ్వేజెస్ అంటే తెలుగు కానీ తమిళ్ కానీ అంటూ ఉండదు. కంప్లీట్ సిలబస్కి సంబంధించి క్లిక్ ఇయర్ ఫర్ సిలబస్ అని ఉన్నారు. ఇందాక నేను చూపించినట్టు పైన విట్ అప్లై అనుకోటండి, అదే లింక్లో మీకు ఇవన్నీ కనబడతాయి. సో ఇన్ కేసు ఒకవేళ మీరు బయాలజీ రిలేటెడ్ అంటే మీ ఎంబీబీఎస్ అటా రిలేటెడ్ ఏమైనా చూస్తున్నారంటే లేకపోతే నాన్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ లేకపోతే వాటి గురించి చూస్తున్నారంటే మాత్రం బయాలజీ కూడా ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ బయాలజీ రిలేటెడ్ టాపా కాదనేది నా గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. సో ఐ కాంట్ టెల్ మచ్ మోర్ దెన్ దట్ అబౌట్ దట్ అనమాట. సో ఇందాక చెప్పినట్టుగా నేను విట్ వేలూరు కానీ విట్ చెన్నై కానీ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ ఆఫ్ బీటెక్ రిలేటెడ్ కోర్సెస్
ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, లేకపోతే డేటా సైన్స్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, ఈ రకంగా ప్రతి ఒక్క సంబంధించి మనకి రెగ్యులర్గా తెలిసిన ప్రతి ఒక్క దాని గురించి ఉంది. దెన్ విటి ఏపీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మనం డైరెక్ట్గా పోయి డబ్బులు కట్టి చేరతామంటే అక్కడ ఒప్పుకోరు, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మనము దాని ఏమంటారు ఎగ్జామ్ రాసి మళ్ళీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఎలిజిబిలిటీ ఎలా ఎలిజిబిలిటీ ఎవరెవరికంటే రెసిడెంట్ ఆఫ్ ఇండియన్, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఎన్ఆర్ఐసి కూడా ఇది సరిపోద్ది అన్నమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీకు 1 జూలై 2002 తర్వాత మీరు పుట్టి ఉండాలి, అంటే బర్త్ ఇయర్ వచ్చేసి 1 జూలై 2002 తర్వాత పుట్టి ఉండాలి, అంటే అడ్మిషన్ 2024లో చేరే వాళ్ళైతే. దెన్ డేట్ ఆఫ్ బర్త్ హై స్కూల్ 10th క్లాస్ సర్టిఫికెట్ ఆథెంటిక్గా తీసుకోవడం జరుగుతుంది వీళ్ళు, సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం. దెన్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఏ ఎగ్జామ్ రాసి ఉండాలి ఆల్రెడీ మీరు అంటే, సో ఇంటర్మీడియట్ ఎవరైతే అపీర్ అవుతున్నారో, ఆల్రెడీ అపీర్ అయిన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఖచ్చితంగా వాళ్ళ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. సో ఎన్ఐఓఎస్ రెగ్యులర్ ఎన్ఐఎస్ బోర్డ్ కండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ఎన్ఐఓఎస్ రాసిన నేషనల్ ఓపెన్ స్కూల్ కానీ లేకపోతే ఏపీ ఓపెన్ స్కూల్ కానీ ఇట్లా వీళ్ళు రాసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్, బట్ అయితే ఏజ్ క్రైటీరియా ఒకసారి చెక్ చేసుకోవాలి దాంట్లో. తర్వాత గెట్స్ ఒకవేళ ఇన్ కేస్ విత్ 2024 గెట్ క్యాన్సిల్ డ్యూ టు న్యాచురల్ కెలామిటీస్, క్వాలిఫయింగ్ క్రైటీరియా మే బి సబ్స్టిట్యూటెడ్ విత్ హయ్యర్ సెకండరీ మార్క్స్ ఆఫ్ జేఈ 24 ఆ వ్యాలిడ్ శాట్. చూడండి, జేఈ సంబంధించి ఇన్ కేస్ ఒకవేళ మీకు ర్యాంక్స్ వచ్చినా, శాట్లో సంబంధించిన ర్యాంక్స్ వచ్చినా సరే, సో వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ కూడా తీసుకుంటారు. ప్రొవైడెడ్ ఏంటంటే మాత్రం మీకు విత్ 2024 క్యాన్సిల్ అయిపోతేనే మాత్రం వాటిని కన్సిడర్ చేయడం జరుగుతుంది. మరి ఎంత స్కోరింగ్ వచ్చి ఉండాలి అంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాటిలో మీకు 50% అప్లికేషన్ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ అయితే మాత్రము పాస్ అయి ఉండాలి. మినిమం అగ్రిగేట్ ఆఫ్ 50% ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్, అంటే 50% మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో ఉండాలి కంపల్సరీ వాళ్ళు ఇంటర్మీడియట్లో పాస్ అయి ఉండాలి. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం అనమాట. అదే జనరల్ వాళ్ళకైతే మాత్రం 60% అయితే వచ్చి ఉండాలి, 60% ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ +2 అంటే రెండింటిలో కలిపి అగ్రిగేట్గా తీసుకుంటారు. దెన్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇందాక చెప్పినట్టు ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్నీ వస్తాయి. బయోటెక్నాలజీ వాళ్ళకైతే మాత్రం మనకు బయాలజీ కూడా ఒక ఆప్షన్లు ఉంది. దెన్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసీప్ట్ అంటే ఈ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకు March 30, 2024, ఇంకా 3-4 మంత్స్ పైనే ఉంది. ఎగ్జామ్ వచ్చి April 19 and 2/30/24. ద నంబర్ ఆఫ్ డేస్ ఈచ్ సిటీ విల్ వేరీ, సో ఇది మొత్తం వేరీ అవుతుంది. రిజల్ట్ డిక్లరేషన్ వచ్చి 3rd May 2024. కౌన్సిలింగ్ అనేది ఆ తర్వాత జరుగుతుంది. మరి నేను ఇన్ని క్యాంపస్లు ఉన్నాయి కదా, ఈ క్యాంపస్లో నేను ఏదైనా క్యాంపస్ సెలెక్ట్ చేసుకోవచ్చా అంటే క్యాంపస్ సెలెక్ట్ చేసుకోవడానికి వీలు కాదు. మీరు అప్లై చేసేసుకుంటే ఫైనల్గా మీకు వచ్చిన ర్యాంక్ బట్టి వాళ్ళు అలకేట్ చేస్తారు ఎక్కడ ఖాళీ ఉందో. సో ఆ రకంగా అలకేట్ చేసినప్పుడు మీరు క్యాంపస్లు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫైనల్గా అయితే ఫీజు ఎంత ఉంటుంది అందరికి. సో ఈ ఫీ పర్టికులర్స్ చూస్తే వాళ్ళ వెబ్సైట్లోనే మనకి ఇచ్చారు. ప్రోగ్రామ్స్ని గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అన్నట్టుగా డివైడ్ చేశారు. సో గ్రూప్ ఏ వచ్చేసి మనకి బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఇవన్నీ వస్తాయి. గ్రూప్ బికి వచ్చేసరికి మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈసీఈ ఇవన్నీ కూడా గ్రూప్ బీలోకి వస్తాయి. సో గ్రూప్ బి సంబంధించి నేను ఫీజు చెప్తాను, మిగతా ఫీజులన్నీ అక్కడే ఇచ్చిన్నారు కాబట్టి దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్ ట్యూషన్ ఫీ పర్ యానం 195,000, అంటే సంవత్సరానికి 1,95,000. కాస్ట్ అండ్ డిపాజిట్ రీఫండబుల్, మళ్ళీ రీఫండ్ చేస్తారా, 3,000 వన్ టైం పేమెంట్ చేయాలి. సో టోటల్ ఫీ వచ్చేసి 1,98,000 మనకు గ్రూప్ బి కిందకు వస్తుంది అనమాట. అదే గ్రూప్ బి భోపాల్ క్యాంపస్కి వచ్చేసరికి 2,01,000 అనేది వస్తుంది. సో ఇది మొత్తం టోటల్ ఫీజు. నార్మల్ ఏదైతే మనకి ఇవాళ రేపు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్న ఫీజు ఉన్నాయో ఆ ఫీజు ఉంది. మరి స్కాలర్షిప్స్ వస్తాయంటే ఎస్, స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. దానికి సంబంధించి వాళ్ళు క్లియర్గా ఇచ్చున్నారు స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది వాళ్ళ వెబ్సైట్లో ఉంది. స్కాలర్షిప్స్ కూడా అప్లై చేస్తే మనకు 100% పర్టికులర్గా ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి స్కాలర్షిప్స్ ఎవరైనా స్టూడెంట్స్ పూర్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా 100% ఇస్తారు. టోటల్గా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సో దీన్ని అప్లై చేయాలంటే మీరు వాళ్ళ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. వాళ్ళ వెబ్సైట్ వచ్చేసి wit.ac.in, ఇది వాళ్ళ వెబ్సైట్. దీంట్లోకి వెళ్ళి wit 2024 అప్లై నౌ అని చెప్పి ఉంటుంది. సో ఆ wit 20, ఇవి వేరే డిఫరెంట్, మళ్ళీ విట్రీ MB 2024 అది డిఫరెంట్. సో దీనిపైన మీకు వెళ్ళి మీరు wit 2024 అప్లై నౌ అని క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఒకటి కనబడుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ మీరు ఎంటర్ చేసే ముందర కంప్లీట్గా కింద డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి ఒకసారి. దాంట్లో FAQs అని చెప్పేసి వెరీ క్లియర్గా ఇచ్చారు. FAQs లో ఎలిజిబిలిటీకి సంబంధించి, తర్వాత డిఫరెంట్ అంటే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఎట్లా, హాస్టల్ రిలేటెడ్ క్వరీస్ ఏంటి, స్లాట్ బుకింగ్ రిలేటెడ్ క్వరీస్ అని ప్రతి ఒక్కటి ఇచ్చారు. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. బట్ అయితే ఖచ్చితంగా ఒక మంచి కాల్లో చేరాలి అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ విట్ అని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో విష్యూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. సో ఇలాంటి వీడియోస్ అని మనకు ఇంకా రావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అండి. అలాగే manabadi.co.in వెబ్సైట్లో మనకి ఇంటర్మీడియట్ సంబంధించి క్వశ్చన్ పేపర్స్ కానీ, ఇంటర్మీడియట్ సంబంధించి గెస్ట్ పేపర్స్ కానీ, అలాగే ఫైనల్గా ఇంటర్మీడియట్ సంబంధించి రిజల్ట్స్ కూడా మన manabadi.co.inలో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా manabadi.co.in వెబ్సైట్ కూడా చెక్ చేస్తుంది. విష్యూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.